అమరావతిలోని పంచనామాలలోని ప్రప్రథమ క్షేత్రమైన శ్రీ బాలచాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో మార్గశీర త్రయోదశి హనుమంత వ్రతం పురస్కరించుకుని ఉపాలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి విశేష పంచామృత అభిషేకంలో విశేష అలంకారంలో విశేష పూజలు దేవస్థానం అర్చకులు స్వాములు వేద పండితులు స్నానాచార్యులు నిర్వహించారు. వేద మంత్రాలతో విశేష మంగళ వాయిద్యాలతో పంచామృత అభిషేకాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో అర్చక స్వాములు నిర్వహించారు. జపం మారుతుల్యవేగంంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరవిదం హం శ్రీరామదూతం శిరసాం నమామి. ఈరోజు శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏం చేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి మార్గశిర త్రయోదశి పునస్కరించుకొని హనుమద్వ్రతాన్ని అత్యంత వైభవంగా మన దేవస్థానంతో దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామి పరబ్రహ్మణ్య నమః. అమరావతిలో క్రౌంచగిరి పీఠంపై అనాది నుంచి వెలిసినటువంటి ఇంద్ర ప్రతిష్ఠిత లింగమైనటువంటి శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్న శ్రీ భక్త ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధిలో ఈరోజు అనగా మార్గశిర త్రయోదశిని పురస్కరించుకుని హనుమద్వ్రతం ఎంతో వైభవంగా స్వామివారికి పంచామృత అభిషేక సహిత మన్యుసూక్త సహిత పంచామృత అభిషేకాలు అష్టోత్తర పూజలన్నీ కూడాను మా అర్చక స్వామిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజున జరగడానికి విశేషం లంకలో ఉన్నటువంటి అప్పుడు సీతామహాతల్లిని ఆంజనేయ స్వామి వారు ప్రప్రథమంగా ఈ రోజున మార్గశిర త్రయోదశి రోజున అమ్మవారిని చూడడం, అమ్మవారిని ఇలా కానీ రామదూతగా వచ్చానని తల్లి అని చెప్పి పరిచయం చేసుకోవడం జరిగిన సందర్భంగా అమ్మవారు సంతసించి ఈ రోజున ఎవరైతే హనుమద్వ్రతం భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని స్మరిస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఆపదలు వచ్చినా బయటపడేంత మనోధైర్యాన్ని ఇచ్చే పవిత్రమైన రోజు ఈరోజుగా పరిగణించి అప్పటి నుంచి కూడాను హనుమద్వ్రతం నిర్వహించుకోవడం అనాదిగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సీతా రామచంద్ర స్వామి సహిత ప్రసన్నాంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమ శివాయ. జై హనుమాన్, జై శ్రీరామ్.